హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కామెడీ ట్వడ్డ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోకి ఒక టూ లైక్స్ అయితే ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి చాలామందికి యూజ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే ఉంది సో ఎంతమంది టూ థౌజండ్ లైక్స్ చేస్తారనేది చూస్తాను అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు యూజ్ అయ్యే కంటెంట్ మన ఛానల్లో అందించడం జరుగుతుంది అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఏపీ కోర్ట్ ఎగ్జామినేషన్స్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ ఫోర్ టాపిక్స్ నుంచి ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్కీమ్స్ ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాలు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి సో దీనికి సంబంధించి మీకు యూజ్ అయ్యే విధంగా అన్ని టాపిక్స్ని కవర్ చేస్తూ మెటీరియల్ అండ్ టెస్ట్ సిరీస్ని మీకోసం ప్రొవైడ్ చేయడం జరిగింది మన ఛానల్కి సంబంధించిన యాప్ లింక్లో ఇవన్నీ కూడా అప్డేట్ చేశాము సో ఆ యాప్ లింక్ నేను మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే స్టోర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది అందులోనికి వెళ్ళినట్లయితే ఈ పర్టికులర్ టెస్ట్ సిరీస్ మీకు కనిపిస్తుంది సో మీరు నైంటీ నైన్ రూపీస్ పే చేసి ఈ టెస్ట్ సిరీస్ ఇమీడియట్గా తీసుకోండి రాబోయేటువంటి కోర్ట్ ఎగ్జామినేషన్స్తో పాటు అన్ని పోటీ పరీక్షలకి ఈ ఫోర్ టాపిక్స్ మీకు చాలా యూజ్ అవుతాయి అలాగే ఏపీ హైకోర్టు అండ్ జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించి స్పెషల్గా టాపిక్ వారీగా టెస్ట్ సిరీస్ని లాంచ్ చేశాము ట్వంటీ థౌజండ్ ప్లస్ బిట్స్ అయితే ఉన్నాయి టూ హండ్రెడ్ రూపీస్కే ఈ యొక్క టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో అది కూడా మీరు తీసుకోండి డిస్క్రిప్షన్లో యాప్ లింక్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు అన్ని కోర్సెస్ అయితే కనిపిస్తాయి అలాగే ఏపీ హైకోర్టు జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించి ట్వంటీ ఫైవ్ మోడల్ పేపర్స్ విత్ త్రీ ప్రీవియస్ పేపర్స్ని కూడా లాంచ్ చేయడం జరిగింది సో ఈ కోర్సెస్ అన్నీ కూడా మన ఛానల్కి సంబంధించినటువంటి యాప్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు కనిపిస్తాయి మీరు ఇప్పుడే తీసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అధికారికంగా నమోదు చేసినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి చెప్పడం జరుగుతుంది కాబట్టి చివరి వరకు చూడండి మనకి కోర్టు ఎగ్జామినేషన్స్తో పాటు ఇతర పోటీ పరీక్షలకు కూడా ఈ బిట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అధికారిక భాష వచ్చేసి తెలుగండి సో తెలుగు మన యొక్క అధికారిక భాష అయితే రెండవ అధికారిక భాషగా ఉర్దూ భాషని రీసెంట్గానే ప్రభుత్వం అప్రూవ్ చేయడం జరిగింది సో తెలుగు అనేది మన యొక్క అధికారిక భాష అలాగే ఆంధ్రప్రదేశ్ అధికారిక పాట ఏంటనే చూసినట్లయితే మా తెలుగు తల్లికి మల్లెపూ దండ సో ఈ పాటని రాసిన గీత రచయిత ఎవరు అంటే శంకరంబాడి సుందరాచారి గారు ఈ యొక్క పాటనైతే రాయడం జరిగింది సో ఈయన పేరైతే గుర్తుపెట్టుకోండి అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అధికారిక నృత్యంగా చెప్పుకోవచ్చు లేదా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఫేమస్ డ్యాన్స్ ఫామ్ ఏంటి అంటే కూచిపూడి ఇది సో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలోని కూచిపూడిలో పుట్టింది సో కూచిపూడి అనేది సో అధికారిక నృత్యము అలాగే ఆంధ్రప్రదేశ్ జంతువు ఏంటంటే అండి ఆంధ్రప్రదేశ్ అధికారికంగా అప్రూవ్ చేసినటువంటి జంతువు కృష్ణజింక ఇంకా ఆంధ్రప్రదేశ్ పక్షి వచ్చేసి చిలుకండి ఆంధ్రప్రదేశ్ చేప వచ్చేసి డాల్ఫిన్ ఆంధ్రప్రదేశ్ పుష్పం వచ్చేసి మల్లెపువ్వు అండి ఓకే సో ఆంధ్రప్రదేశ్ పుష్పం వచ్చేసి మల్లెపువ్వు ఆంధ్రప్రదేశ్ వృక్షం వచ్చేసి వేప చెట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడ వచ్చేసి చెడుగుడండి సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడ చెడుగుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ ఎప్పుడు జరిగింది జూన్ రెండు రెండు వేల పద్నాలుగులో జరిగింది టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు సో ఈ రోజునే అధికారికంగా దీనికి సంబంధించి పర్టికులర్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరిపింది తర్వాత వైసీపీ వచ్చిన తర్వాత నవంబర్ రెండవ తేదీన జరుపుతూ వస్తుంది సో ఈ విధంగా డేట్స్ అయితే ఉన్నాయి కానీ మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయినప్పుడు విభజన చట్టంలో మెన్షన్ చేసినటువంటి డేట్ ఏంటంటే జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నిన్న జరిగినటువంటి ఒక షిఫ్ట్లో ఈ క్వశ్చన్ అయితే అడిగారు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విస్తీర్ణం ఏంటి అని అని చెప్పేసి క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఒక్క లక్ష అరవై రెండు వేల తొమ్మిది వందల చదరపు కిలోమీటర్లు అండి ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర విస్తీర్ణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏంటంటే అఫీషియల్గా ఈ మూడు రాజధానులు ఇంకా అప్రూవ్ కాకపోయినా సో మనకి ప్రస్తుతానికి అఫీషియల్ రాజధాని వచ్చేసి అమరావతి అయితే ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానులుగా మూడు రాజధానులని ఎంపిక చేయడం జరిగింది సో అవేంటనేది కూడా మీకు తెలుసు లెజిస్లేటివ్ క్యాపిటల్గా అమరావతిని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నాన్ని జ్యుడిషియల్ క్యాపిటల్గా కర్నూల్ని అప్రూవ్ చేసింది ప్రభుత్వం అప్రూవ్ చేసింది కానీ ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే పర్మిషన్ అయితే రాలేదు సారీ ప్రభుత్వం దీనికి సంబంధించి ఈ మూడింటిని మూడు రాజధానులుగా చేయాలని అనుకుంది కానీ ఇంకా అప్రూవ్ చేయలేదు సో దీనికి సంబంధించి టైం పట్టవచ్చు ఇవి క్యాన్సిల్ అవ్వచ్చు లేదా ఇవే మనకి అవ్వచ్చు చెప్పలేము బట్ ప్రస్తుతానికి మనకి అధికారికంగా ఉన్నటువంటి రాజధాని వచ్చేసి అమరావతి అనమాట సో మన రాజధాని ఏంటో కూడా మనం చెప్పలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో అయితే ఉన్నాము సో అది వేరే విషయం ఇంకా ఆంధ్రప్రదేశ్ సరిహద్దు రాష్ట్రాలు చూసుకున్నట్లయితే ఒక పక్క తెలంగాణ కర్ణాటక మరొక పక్క తమిళనాడు మరొక పక్క ఛత్తీస్గఢ్ ఒడిస్సా అయితే ఉన్నాయి సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఐదు రాష్ట్రాలు మన రాష్ట్రానికి సంబంధించి సరిహద్దుగా ఉన్నాయి మరొకటి మనకి అది రాష్ట్రం కాకపోయినా బంగాళాఖాతం తీరరేఖ ప్రాంతంగా మనకి ఉంది ఇంకా ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై రెండు లేదా రెండు వేల ఇరవై ఒకటి లెక్కల ప్రకారం చూసుకున్నట్లయితే ఐదు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల ఎనభై మూడు వేల నూట అరవై మూడు మంది జనాభా అయితే ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఇందులో స్త్రీల సంఖ్య చూసినట్లయితే రెండు పాయింట్ ఆరు మూడు కోట్ల మంది పురుషుల సంఖ్య రెండు పాయింట్ ఆరు నాలుగు కోట్ల మంది జనాభా అయితే ఉన్నారు సో ఇది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ప్రకారం ఒక రిపోర్ట్ ప్రకారం తెలుస్తున్నటువంటి లిస్ట్ అనమాట అలాగే ఆంధ్రప్రదేశ్లో జన సాంద్రత చూసుకున్నట్లయితే కిలోమీటర్కు మూడు వందల ఎనిమిది మంది అయితే ఉన్నారు జన సాంద్రత వచ్చేసి కిలోమీటర్కు మూడు వందల ఎనిమిది మంది ఇంకా ఆంధ్రప్రదేశ్లో అక్షరాస్యత శాతం చూసుకున్నట్లయితే అరవై ఏడు పాయింట్ సున్నా రెండు శాతం అక్షరాస్యత శాతం అయితే ఉంది సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అక్షరాస్యత శాతం సో ఇలాంటి క్వశ్చన్స్ మనకి రావడానికి అవకాశం అయితే ఉంది అరవై ఏడు పాయింట్ సున్నా రెండు శాతం ఇంకా ఆంధ్రప్రదేశ్లో లింగ నిష్పత్తి చూసినట్లయితే వెయ్యి మంది పురుషులకు తొమ్మిది వందల తొంభై ఆరు మంది మహిళలు అయితే ఉన్నారు సో వెయ్యి మంది పురుషులకు తొమ్మిది వందల తొంభై ఆరు మంది మహిళలు అయితే ఉన్నారు అలాగే సారీ మళ్ళీ అది కాపీ పేస్ట్ అయింది ఇంకా ఆంధ్రప్రదేశ్ శాసనసభ సీట్లు చూసుకున్నట్లయితే నూట డెబ్బై ఐదు శాసనసభ సీట్లు అయితే ఉన్నాయండి సో ఆంధ్రప్రదేశ్లో మొత్తం నూట డెబ్బై ఐదు శాసనసభ సీట్లు అయితే ఉన్నాయి సో ఇందులో రిజర్వ్డ్ సీట్లు వచ్చేసి ఎస్సీలకు ఇరవై తొమ్మిది ఎస్టీలకు ఏడు సీట్లు అయితే రిజర్వ్ చేసినటువంటి సీట్లు ఇంకా ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ఉంది కదా సో దీనికి సంబంధించి మొత్తం యాభై ఎనిమిది అనమాట సో యాభై ఎనిమిది మంది దీనికి సంబంధించి శాసన శాసనమండలిలో సభ్యులైతే ఉంటారు ఇంకా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన లోక్సభ సీట్లు చూసుకుంటే ఇరవై ఐదు ఇందులో ఎస్సీలకు నాలుగు ఎస్టీలకు ఒకటి రిజర్వ్ చేసినటువంటి సీట్లు అయితే ఉన్నాయి ఇంకా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాజ్యసభ సీట్లు చూసుకుంటే పదకొండు మామూలుగా మనకి పద్దెనిమిది సీట్లు ఏమో ఉండేవి కంబైన్ ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు తర్వాత ఏడు సీట్లు పర్టికులర్ తెలంగాణకి వెళ్ళడం జరిగింది పదకొండు సీట్లు మనకైతే రావడం జరిగింది ఇంకా ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన రాజకీయ పార్టీలు చూసుకుంటే తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ భారతీయ జాతీయ కాంగ్రెస్ అలాగే సిపిఐ సిపిఎం సారీ సిపిఐ లేదా సిపిఎం అలాగే భారతీయ జనతా పార్టీ జనసేన ఈ పార్టీలు అయితే మనకి అధికారికంగా ఉన్నటువంటి పార్టీలు ఇంకా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వచ్చేసి సో దీనికి సంబంధించి ప్రస్తుతానికి అమరావతిలో అయితే ఉంది దీనికి సంబంధించి నేలపాడులోని ఓకే ఆంధ్రప్రదేశ్ అమరావతిలోని ఏ ప్రాంతంలో ఉంది హైకోర్టు అని చెప్పేసి అడగచ్చు సో అమరావతిలోని నేలపాడులో ఉందనమాట హైకోర్టు ప్రజెంట్ అది కూడా తాత్కాలిక హైకోర్టు సో దీనికి సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రతిపాదిస్తున్నటువంటి ప్లేస్ వచ్చేసి కర్నూలు సో ఈ విధంగా మనకైతే ఉన్నాయి ఇంకా ఆంధ్రప్రదేశ్ ముఖ్య భాషలు చూసుకున్నట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్ అధికారిక భాష తెలుగు అయితే ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి భాషలు తెలుగు అలాగే ఉర్దూ ఉర్దూని రెండో అధికారిక భాషగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రూవ్ చేయడం జరిగింది ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రధాన మతాలు చూసుకున్నట్లయితే హిందూ ఇస్లాం క్రిస్టియన్ అయితే ఉన్నాయి సో ప్రధాన మతాలు ఇంకా ఆంధ్రప్రదేశ్లో ప్రధాన పట్టణాలు చూసుకున్నట్లయితే విశాఖపట్నం విజయవాడ కాకినాడ ఏలూరు రాజమహేంద్రవరం తిరుపతి కర్నూలు నెల్లూరు గుంటూరు ఒంగోలు మచిలీపట్నం ఇవి ప్రధాన పట్టణాలుగా ఉన్నాయి ఇంకా ఆంధ్రప్రదేశ్లో నదులు చూసుకున్నట్లయితే గోదావరి కృష్ణ పెన్నా నదులు ఈ మూడు మనకి ప్రధాన నదులుగా ఉన్నాయి అలాగే ఆంధ్రప్రదేశ్లో పర్వత శ్రేణులు చూసుకున్నట్లయితే తూర్పు కనుమలు నల్లమల సత్మల ఎర్రమల నీళ్ళు అలాగే పాలికొండ రేంజ్ వెలికొండ రేంజ్ సో ఇవి మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పర్వత శ్రేణులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సరస్సులు చూసుకున్నట్లయితే పులికాట్ సరస్సు ఇది ఉప్పు నీటి సరస్సు ఇది కొల్లేరు సరస్సు సో ఈ పులికాట్ అండ్ కొల్లేరు సరస్సులు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైనటువంటి సరస్సులుగా చెప్పుకోవచ్చు ఇంకా ఆంధ్రప్రదేశ్లో తీర రేఖ పొడవు చూసుకున్నట్లయితే మొత్తం తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లు అండి సో తొమ్మిది వందల డెబ్బై మూడు పాయింట్ సంథింగ్ ఎంత ఉంటుంది సో ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ రిపోర్ట్ ప్రకారం చూసుకున్నట్లయితే తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లు ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఆహారం వచ్చేసి వరండి సో మనందరం అదే తింటాం మ్యాక్సిమం ఇంకా ఆంధ్రప్రదేశ్లోని ఖనిజాలు వచ్చేసి క్రైసోలైట్ ఆస్బెస్టాస్ బైరైట్స్ రాగి మాంగనీస్ మైకా బొగ్గు సున్నపురాయి సో ఇవి మనకి ఆంధ్రప్రదేశ్లోని ఖనిజాలు ఆంధ్రప్రదేశ్లోని పరిశ్రమలు చూసుకున్నట్లయితే యంత్ర పరికరా పరికరాలు సింథటిక్ డ్రగ్స్ కృత్రిమ ఔషధాలు మందులు భారీ విద్యుత్ యంత్ర పరికరాలు ఎరువులు సిమెంటు ఎలక్ట్రానిక్ సామాగ్రి వాచీలు రసాయనాలు ఆస్బెస్టాస్ గ్లాసు జూటు మొదలైనవి ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన పరిశ్రమలుగా చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లోని వ్యవసాయ ఉత్పత్తులు చూసుకున్నట్లయితే వరి అనేది డెబ్బై ఏడు శాతం ఆహార ధాన్యాలకి సంబంధించి వరికి సంబంధించి ఎక్కువగా ఉంది తర్వాత జొన్న సజ్జ మొక్కజొన్న రాగి చిరుధాన్యాలు పప్పు దినుసులు ఆముదం పొగాకు పత్తి చెరకు జీడిపప్పు యోకలిప్టస్ ఆయిల్ మొదలైన ఉన్నాయి అరవై రెండు శాతం మంది ప్రజలకు వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఆంధ్రప్రదేశ్లో అయితే ఉందండి ఇంకా రవాణా వ్యవస్థ రోడ్డు పొడవు చూసినట్లయితే రాష్ట్రంలో ఉన్నటువంటి జాతీయ రహదారులు నాలుగు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు అయితే ఉన్నాయి అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి రహదారులు చూసినట్లయితే పదివేల ఐదు వందల పంతొమ్మిది కిలోమీటర్లు ఉన్నాయి మొత్తం ఆర్ అండ్బి రోడ్లు వచ్చేసి అరవై తొమ్మిది వేల యాభై ఒక్క కిలోమీటర్లు అయితే ఉన్నాయి ఇంకా ఆంధ్రప్రదేశ్లోని రైల్వేల పొడవు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో రైల్వే రూట్ పొడవు వచ్చేసి ఐదు వేల నూట ఏడు కిలోమీటర్లు ఇటీవల మనకి జరిగినటువంటి కోర్ట్ ఎగ్జామ్ ఫస్ట్ షిఫ్ట్లో మనకి ఆంధ్రప్రదేశ్ బ్రాడ్గేజ్కి సంబంధించి రైల్వేకి సంబంధించిన బ్రాడ్గేజ్కి సంబంధించి పొడవు ఎంత అని చెప్పేసి అడిగారు అలాగే ఆంధ్రప్రదేశ్లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముఖ్యమైనటువంటి రైల్వే స్టేషన్లు చూసుకుంటే విజయవాడ విశాఖపట్నం గుంతకల్ రేణుగుంట ఇవి మనకి ముఖ్యమైనటువంటి రైల్వే స్టేషన్లు ఆంధ్రప్రదేశ్లోని విమానాశ్రయాలు చూసుకుంటే గన్నవరం తిరుపతి విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విమానాశ్రయాలు వేరేవి కూడా ఉన్నాయి బట్ ఇవి మేజర్ అనమాట ఇంకా ఆంధ్రప్రదేశ్లోని ఓడరేవులు చూసుకుంటే విశాఖపట్నం కాకినాడ మచిలీపట్నం కృష్ణపట్నం భూమినిపట్నం వాడరేవు అలాగే కళింగపట్నం సో ఇవి మనకి ముఖ్యమైనటువంటి ఓడరేవులు ఇంకా ఆంధ్రప్రదేశ్లోని పుణ్యక్షేత్రాలు చూసుకుంటే తిరుమల తిరుపతి చిత్తూరులో ఉంది అహోబిలం కర్నూలులో ఉంది శ్రీకోర్ణం శ్రీకాకుళంలో ఉంది సింహాచలం విశాఖపట్నంలో ఉంది ప్రశాంతి నిలయం పుట్టపత్తిలో ఉంది లేపాక్షి మహాస్తూపం దీనికి సంబంధించి లేపాక్షి ఒకటి అలాగే మహాస్తూపం వచ్చేసి అమరావతి గుంటూరులో ఉంది శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం విజయవాడలో ఉంది సో ఇవి మనకి పుణ్యక్షేత్రాలు తర్వాత ఆంధ్రప్రదేశ్లోని పండుగలు సో దీనికి సంబంధించి పండుగలు జాతరల యొక్క సపరేట్ వీడియో ఆల్రెడీ చేశాను సో మన ఛానల్లో నిన్ననే చేయడం జరిగింది ఒకసారి చూడండి సో దీనికి సంబంధించి పండుగలు సంక్రాంతి శివరాత్రి సంక్రాంతి శివరాత్రి ఉగాది వినాయక చవితి దసరా దీపావళి ఇవి కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి ఇంపార్టెంట్వి రొట్టెల పండుగని పీర్ల పండుగని ఇలాగా చాలా ఉన్నాయి ఇంకా కొన్ని సో వీటికి సంబంధించి సపరేట్ వీడియో అయితే నేను నైటే చేశాను మన ఛానల్లో ఉంది చూడండి సో అది చూస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది సో ఇవి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఏ టు జెడ్ కంప్లీట్ డీటెయిల్స్ అండి సో ఈ వీడియో చూస్తే మీకు కొన్ని బిట్స్ కొన్ని బిట్స్కి ఆన్సర్స్ అయితే తెలుస్తాయి సో వీటి నుంచి బిట్స్ ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్ ఇది ఎందుకంటే కొన్ని బిట్స్ కూడా ఆల్రెడీ మనకి రావడం జరిగింది ఓకే సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్